జమ్మికుంట మున్సిపాలిటీలోని వార్డు సమస్యలపై ఎస్ఎస్సి జమ్మికుంట సిటీ ఛానల్ వార్డు ఫోకస్ కు స్వాగతం. జమ్మికుంట పట్టణం మేజర్ గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీగా, నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు కూడా మున్సిపాలిటీ పట్టణంలో లేక ఇబ్బందులు పడుతున్నామని 20వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వార్డులో మంచినీటిని అందించాలని, మురికి కాలువల నిర్మాణాలను చేపట్టాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుందాం వార్డు ఫోకస్ ద్వారా. పట్టణ పరిధిలోని 20వ వార్డులో సమస్యలు తిష్టవేసుకోగా ప్రజల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సుమారుగా 860 మంది ఓటర్లు గల వార్డులో స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మంచినీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పైపు లైన్లను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిన కాలనీలో మురికి కాలువ నిర్మాణాలు పూర్తి స్థాయిలో లేక మరుగుదొడ్ల నీరు ఇంటి ముందు చేరి దుర్గంధం వెదజల్లుతూ రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ పైపు లైన్ల ఏర్పాటు కోసం సీసీ రోడ్లను తవ్వకాలు జరపడంతో రోడ్డు గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయ్యా, మీకు అందరికీ నమస్కారం. రోడ్డు విను జారి అడ్డం పడ్డా, నా పరిస్థితి మంచిగా లేదు. పిల్లలు తట్టి పడ్డా, అంత గడ్డి బురద మురికి కాలువలు, మాకేది మంచిగా సౌలతి లేదు. బాంచను మా రోడ్డుకు మీరు ఏదన్నా చేస్తారా చేయరా? మీరు మేము గిట్ల బాధలు ఉన్నాం. మాకు పాములు తేళ్ళు వచ్చేది వర్షాకాలం. మా బాధలు గిట్లున్నాయి, మరి జంగాళ్ళు ఉన్నట్టే ఉన్నాం. మీరు మాకు ఈ రోడ్డు పట్టించుకొని మాకు సర్ది చేసి మాకు రోడ్డు మీ దయవలన మంచిగా చెయ్యండి. సైకిళ్ళు అత్తలేవు, బండ్లు అత్తలేవు. ఈ బుత్తి అంతా మట్టి పోసిన వాళ్ళాడు. మాకు ఇంత రోడ్డు కావాలి. ఇప్పుడు ఇంత మట్టి అంటే కనీసానికి మట్టి అన్న పోయిపోయాలి. ఎవరు చేసినా కానీ మట్టి అన్న పోయిపోయాలి. కాకపోతే మేము ఎక్కడో గడ మొరం పోయించుకుంటే ఒకక్కడ పోయించుకొని మోసుకున్నాం. ఏది బుత్తం అంత అటో కూడా అత్తలేదు. మా పరిస్థితి అట్లేదు. అక్కనే ఉన్నాం. మాకు కాలువలు లేవు, ఏది లేదు. ఎక్కడ ఉన్న దాకా అక్కనే ఉంటాను. మాకు ఇవ్వలేము. పేదమట్టం చేసి ఏం సంపాదించలేదు. ఓట్లేసి నేను లా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మేము ఎక్కడనో అక్కనే ఉంటున్నాం. మాకు ఏం చేసింది లేదు. ఇవాళకు మోరీలు లేవు, మాకు పనులు లేవు. ఎక్కడే లేక మేము బతుకుతున్నాం. పుట్టడి బురద వానకాలం అయితే బయటకు వెళ్ళకుండా ఉంటున్నాం. ఏడేసిన బురదే. ఎవరు చేసింది ఏం లేదు. మాకు ఓట్ల గురించి అతడు బరాబరే, ఏమన్నా బరాబరే. నీ 100 పట్టది, నీ 1000 పట్టాయి. మాకు ఈ కాడికి వెళ్ళి మేము ఓటయ్యాం. మా చమ్మికుండల గురించి మేము ఓటన్న ముచ్చట ఎవ్వరకయ్యాం. మేము అంతే. మాకు ఏం బాగుపడతలేదు. మేము బాగుపడి ఓట్ల గురించి మేము తిన్నది ఏమి లేదు. పల్లెటూరు కూడా విలువ దీనికి లేదు. పక్క ఊరు కొంట ఊళ్ళో పల్లెలు మంచుకుంటున్నాయి. కానీ మా చమ్మికుంట ఎక్కడ నుంచి అక్కడే ఉండదు. ఎక్కడ చమ్మికుంటే ఉండదు. మాది కొత్తగా మారలే వరకు ఇంతవరకు. ఇటు రావడానికి ఎవరు అని చాలా ఇబ్బంది పడుతుళ్ళు. మేము కూడా మా పిల్లలు అని మా కుటుంబ సభ్యులు ఎవరినైనా రమ్మన్నా కూడా ఈనాగా రావడానికి శుభ్రంగా తిరిగి రావడం జరుగుతున్నది. మాకు ఇక్కడ వార్డు నెంబర్ చెప్పుకున్నా కూడా వార్డు నెంబరు ఇటు రావడం లేదు. ఎవరు ఇటు ముఖాన చూడడం లేదు. మాకు ఒకటి ఏంటంటే ఇక్కడ పందులు గుంటలు చేసి ఈయనే పందులు ఉంటున్నాయి. పందులలో కూడా చెప్పినాం, పందులనే తీసుకుపోవడం లేదు. మా పిల్లలకు అంటువ్యాధులు సోకుతున్నాయి. మోరీలు షాపు లేవు. లాటిన్ కట్టుకోమన్నారు, లాటిన్ కట్టుకున్నాము. నీళ్ళ సౌకర్యం లేదా, నీళ్ళు ఎటుపోతాయి. మేము పెట్టుకోబడుతుంది వాసన వాసన అని ఏం చేసుడు. ఎట్లయ్య మీరే చెప్పాలి సార్లు. 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఏదో చేస్తాము అని ఆశ కొద్దీ నిన్ను మేము గెలిపించినాము. గెలిపించిన కాడి నుంచి ఇది మొక్కన వాడ ఖర్చు చూసులు లేదు. మాకు ఏం చేసులు లేదు. ఒక కచ్చడం మట్టి పోసులు లేదు. ఇటు మొక్కన చూసులు లేదు. ఇక ఇది మొరిలోకెళ్ళి ఇట్లా నడుచుకుంటాం వాళ్ళు అంటే అనేకమైన దిగబాటు. దిగబాట్లకెళ్ళి మాకు నడవస్తలేదు. ఇబ్బంది బాగా ఉన్నది మాకు. మాకు ఏం చేస్తారో. వేసవి కాలంలో మంచినీరు లేక అవస్థలు పడుతున్నామని, బోరింగ్లకు మోటార్లు లేక
చేతి పంపుతో ఎముకలు అరిగిపోతున్నాయని అంటున్నారు. పేరుకే పట్టణమని కనీసం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలనీలోని సమస్యలను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో బాధ కొద్ది కొడితే మాకు పుట్టడు రోగాలు వస్తున్నాయి. బోరింగ్ కొట్టలేక మా బొక్కలు బోరింగ్ వాళ్ళని అరిగిపోతాను. మేము మనసులో అయితేనే నీళ్ళ సౌలత లేదు, మాకు ఏ సౌలత లేదు. కొట్టి కొట్టి చేతులు పోతాను, ఎక్కడ చేరినా నీళ్ళు పోయి. మాకు అదే బోరెత్తే మాకు మేము ఏం కూడా మంచిగా ఉందాం కదా. అటు పోతే అటు వాళ్ళు తిట్టుడు, ఇటు పోతే వీళ్ళు తిట్టుడు, మధ్యలో మేముంటాను. ఇక్కడ నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఊరుకు దూరంగా ఉన్నట్టు అయిపోతుంది. మాది జమ్మికుంట నగర పంచాయతీల 20వ వార్డు అనేది ఊరుకు దూరంగా ఉన్నట్టు అయిపోయింది మొత్తమే. మా కాలనీలో ఉన్న సమస్యను ఎన్నిసార్లు విన్నవించినా అవి కాగితాలకు ఫోటోలకే పరిమితం అవుతున్నాయి తప్ప సమస్యలు ఒక్కటి కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. డ్రైనేజీల కోసం ఎన్నోసార్లు పెట్టినాం, మరుగుదొడ్లు కట్టుకోమన్నారు, ఇంకుడు గుంటలు కట్టుకోమంటారు, కానీ మరి డ్రైనేజ్ సమస్యను మాత్రం ఇంతవరకు పట్టించుకున్నది లేదు. డ్రైనేజ్ సమస్యను అడిగితే ఇంకుడు గుంటలు కట్టుకోమంటారు, మరి ఇంకుడు గుంటలతోనే సమస్య సాల్వ్ అవుతలేదు. మరి వాసనతోని పిల్లలకు కుటుంబ సభ్యులందరికీ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎన్నో అనారోగ్య పాలవుతారు. దాన్ని పట్టించుకోవడానికి మాత్రం ఎవరు అధికారులు కానీ నాయకులు కానీ ఇంతవరకు మా కాలనీకి వచ్చిన దాఖలాలు లేవు. వార్డు సందర్శన అని కూడా అంతకుముందు పెట్టిర్రు. ఆ వార్డు సందర్శనల పెట్టిన ఎన్ని రోజులు పెట్టిరో కానీ మా కాలనీకి ఒకటే ఒక్కసారి వచ్చారు. అది కూడా మా ఇంటి దగ్గర దానికి కూడా రాలేదు. ఇట్లా వచ్చి అట్లా తీసుకొని వెళ్ళిపోయారు అందరూ. దాన్ని ఏ రకంగా చెప్పినా కూడా మా సమస్యలు సాల్వ్ అవుతలేవు. దయచేసి మాకు మురుకు కాల్వలు, సీసీ రోడ్లు కంపల్సరీ చేయాలి. ఇవి గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మా ఊరు ఒక్క పరిస్థితి ఇది. ఇంతవరకు మాకు జరిగిన పని అంటూ ఏమున్నదంటే ఒక మా కాలనీకి ఒక బోర్ వేసిర్రు, అది ఒక్కటి తప్ప. మానేరు వాటర్ మేము ఈ 30 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాంచెల్లి నేను గదే డౌన్లోకి పోయి తెచ్చుకున్నాడు. మాకు ఇక్కడ వేసిర్రు. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక పంపు ఉంటుంది, అది టెస్టింగ్ చేసిన రోజు ఒకరోజు వచ్చింది, మళ్ళీ ఇంతవరకు రాలేదు. మా ఇంటికాడ ఆడోళ్ళు ఇక ఎన్నిసార్లు చెప్తావు ఏం చెప్పినా గంతే, ఇక మనం అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుంటే మనకు అలవాటు అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు కూడా సైలెంట్గా ఊరుకున్నారు. ప్రతి ఒక్కరు అదే మాట ఏంటంటే ఇక చెప్పినప్పుడే దీని గురించి ఏదో ఒకటి చేసినట్టుగా వస్తారు, మళ్ళీ కనిపించలేదు. ఇక 2 రోజులు గడిచిందనంటే సమస్య పాతబడిపోతుంది. ఇప్పటికైనా దీన్ని తొందరగా పరిష్కరించాలి. గత 2.5 సంవత్సరాలుగా మంత్రి గారికి కానీ పాలకవర్గానికి కానీ జమ్మికుంట పట్టణంలోని మా ఆబాది జమ్మికుంట సమస్యలపై ఎన్నోసార్లు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎటువంటి చర్యలు అనేది ఇంతవరకు ఏం తీసుకోవడం లేదు. మేమేం పెద్ద పెద్ద కోరికలు ఏం కోరడం లేదు. మాకు కనీస సౌకర్యాలు ఏంటంటే మాకు ఈ సీసీ రోడ్లు అసలే లేవు. ఉన్న రోడ్లు కూడా పగిలినాయి. వాటిని కొంచెం మాడిఫై చేయడం కానీ వాటిని సరిచేసే విధంగా కానీ ఎటువంటి చర్యలు లేవు. ఇంకా కొత్త రోడ్లు పడాల్సింది కూడా ఉంది. ఆ రోడ్ల గురించి కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు పాలకవర్గం నుండి కానీ మంత్రి గారి దగ్గర నుండి కానీ. అలాగే డ్రైనేజ్ విషయం ఏంటంటే డ్రైనేజ్ పూర్తిగా అసలు ఒకరు వాటర్ ఒకరు ఇళ్లలో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాకు డ్రైనేజ్ అనేది కంపల్సరీ కావాల్సిన కార్యక్రమం. ఇది జమ్మికుంట టౌన్లోని 20 వార్డు అంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా ఊరికి దూరంగా ఉండే పల్లెటూర్లు బాగుంటున్నాయి తప్పితే మా 20 వార్డు కనీసం టౌన్లోని ఒక భాగం అంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కూడా అధికారులు కానీ మంత్రి గారు కానీ మంత్రి గారికి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆయన కూడా కొంచెం నిర్లక్ష్యంగా నేనేం చేయాలనే సమాధానం కూడా చెప్పడం జరిగింది. మరి స్వయాన నిధులు కేటాయించే మంత్రి గారే ఈ రకంగా సమాధానం చెప్తే మరిగా మా బాధలు ఎవరు చెప్పుకోవాలనే విషయం మాకు అర్థం కావడం లేదు. దయచేసి మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి పాలకవర్గాన్ని వాళ్ళని హెచ్చరించి మరి వాళ్లకు నిధులు కేటాయించి ఈ మా సమస్యలు 20 వాడు సమస్యలు పరిష్కరించాలని చెప్పని మీ మంత్రి గారికి కోరుకుంటున్నాను.